మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మొన్న సంఖ్యాబలం 14, నేడు సంఖ్యాబలం ఫుల్ మెజార్టీతో రాగా ఇక ఈనాటితో అయిపోలేదు గులాబీ రథ సారథి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. చెప్పిన ప్రకారం 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం, మరి అందులో ఏమైనా వాటాలు ముట్టినాయేమో కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి. గవర్నర్ నుంచి రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు నుంచి స్పీకర్ వరకు తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదుల వర్షం కురిపిస్తామంటూ తెలియజేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ ఫిర్యాదుపై అనుకున్నంత స్పందన వచ్చిందని, ఇక మున్ముందు మరిన్ని పోరాటాలు చేసి చూపిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీరు నా దగ్గరికి రండి. నాడు హాజరు కాని మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసానితో పాటు పలువురు నేతలంతా మేమంతా గులాబీ పార్టీ వెంటే అంటూ నేడు తరలిరాగా జోరు వర్షంలో తమ గొడును గవర్నర్కు విన్నవించి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బెదిరింపుల్లో ఎమ్మెల్యేలకు కండువాలు కప్పేయడాలు, ప్రోటోకాల్ పాటించకుండా ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే అన్నింటా ముందించి నడిపించడాలు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు పెట్టాక బీఆర్ఎస్ పార్టీని అంతముందించేలా సాగుతున్న తతంగాలపై గవర్నర్ సిపి రాధాకృష్ణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 38గా ఉండగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మరణం వెనుక ఉన్న కారణాలు అవేనంటూ గవర్నర్కు విన్నవించడంతో పాటు వెంటాడి వేటాడి భయపెట్టి తమ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్లు ఆయనకు వివరించారు. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పట్టించుకోకుండా చదువుకునే విద్యార్థిని విద్యార్థులను ఇబ్బందులు పెడుతూ అక్రమ అరెస్టులు చేయడంతో పాటు వారితో ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ అరెస్టులు చేస్తున్నారంటూ గవర్నర్కు తెలియజేశారు. విద్యార్థులు వంచించారని, వెంటనే హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారని, న్యాయం చేస్తానని తెలిపినట్లు కేటీఆర్ వివరించారు. చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను. విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. చివరిలో ప్రోటోకాల్ రగడంతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వారికి ఇష్టం వచ్చినట్లు, గెలిచిన ఎమ్మెల్యేతో కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ఓడిన అభ్యర్థులతో చేయిస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ ఆయనకు వివరించగా, ఈ విషయం ప్రభుత్వానికి రేగ రాస్తానని హామీ ఇచ్చారని, తప్పక న్యాయం జరుగుతుందన్నట్లు ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలియజేశారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని, రాష్ట్రపతితో పాటు ప్రభుత్వ పెద్దల వరకు విషయం తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ను కలిసిన వారిలో 20కి పైగా ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, తలసాని మరి రాజశేఖర్తో పాటు పలువురున్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము. గవర్నర్ గారు, ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి, తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రాటిక్ గా ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి, వారి గౌరవానికి భంగం వాటిల్లితే మంచిది కాదు, నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు. దానికి త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు జంప్ అంటూ వస్తున్న పుకార్ల నేపథ్యంలో నేడు మాత్రం నేతలంతా మేమంతా బీఆర్ఎస్ తోనే ఉన్నాం ఉంటాం అన్నట్లుగా కలిసికట్టుగా కేటీఆర్ అందించిన ఆహ్వానాలకు తరలిరాగా గులాబీ నేతలంతా రాకతో నేడు నిండుగా వారి జట్టు కనిపించగా, మరి వారు చేసిన ఫిర్యాదులకు ఎంత మేర ఫలితం వస్తుందో వేచి చూడాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ అనుగ్రహం వైపై ఎల్లమెల్లలా ఉండాలని కోరుకుంటూ క్రిషాంక్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. నగరంలో ప్రసిద్ధిగాంచిన మోంటా డివిజన్ రెంజిమెంటల్ బజార్, గండిమైసమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు, రెంజిమెంటల్ బజార్ వాసులకు స్వాగతం, సుస్వాగతం. లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అల్లాడి గౌరీశంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్. లష్కర్ బోనాల జాతర ప్రారంభమైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నేతల ఫ్లెక్సీలు పోటీ పడుతూ జోరుగా ప్రచారంలో ఆకట్టుకుంటున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాధాన్యత తగ్గడంతో కాంగ్రెస్ నాయకులు జోరుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ మార్కును బదిలీ చేసుకుంటున్నారు. లష్కర్ ఎమ్మెల్యే టి పద్మారావు భక్తులకు స్వాగతం పలికి ఫ్లెక్సీలతో గులాబీమయంగా మార్చారు. నేతలకు జోరైన ప్రచారం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ నియోజకవర్గాల్లో మహంకాళి అమ్మవారి జాతర సందడి మొదలైంది. ఉజ్జయిని మహంకాళి జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునుండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆది సోమవారాలు 2 రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పలు రాష్ట్రాల నుండి తరలిరానున్నారు. భక్తులను ఆకట్టుకునేలా ప్రజాప్రతినిధులు జోరుగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి అందరి దృష్టిని తమ వైపు మలుచుకున్నారు. ప్రతి సంవత్సరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా కొనసాగుతుండేది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతి చెందడంతో బోనాల పండుగకు తలసాని శ్రీనివాస్ యాదవ్ దూరంగా ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తలసానిపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థిని కోట నిలిమ తన మార్పును బదిలీ చేసుకునేలా ఆలయ చుట్టుపక్కల భారీ కటౌట్లతో ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి జోరుగా ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తో పాటు బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లు సైతం ఫ్లెక్స్లతో అందరి దృష్టిని తమ వైపు మలుచుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తులకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి ఆలయ పరిసర ప్రాంతాలను గులాబీమయంగా మార్చారు. పండుగకు తలసాని దూరంగా ఉండడంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, ఆయన కుమారుడు తీగుళ్ల రామేశ్వరం, వారి అనుచర వర్గం ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో తమ మార్పును బదిలీ చేసుకునేలా దారి పొడవునా భారీ కటౌట్లతో ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు. సిటీ లైట్ హోటల్ నుంచి ప్యాట్నీ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా స్వాగత కటౌట్లతో పాటు విద్యుత్ స్తంభాలకు ఇరువైపులా భక్తులకు స్వాగతం పలుకుతూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక ప్రాంతాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు. ఆదివారం జరిగే బోనాల జాతర ఆహ్వాన పత్రికను పద్మారావుకు మహంకాళి దేవాలయ ఈవో మహేందర్ రెడ్డి ప్రధాన అర్చకులు అందజేశారు. కుటుంబ సమేతంగా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనాలని వారు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగస్వాములు కావాలని వేద పండితులు మంత్రోచ్చారణ చేసి ఆశీర్వదించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వచ్చిందంటే లష్కర్ నేతల సందడి అంతా ఇంత కాదు. పలు రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శన మధ్య బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనంతో పాటు పలహార బండ్లను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావుల పలహార బండి ఊరేగింపు, కళాకారుల ప్రదర్శనలు తిలకించేందుకు నగరం నలుమూలల నుండి వేలాది మంది తరలివస్తుంటారు. దీంతో లష్కర్ బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బోనాల జాతరలో తమ మార్పును బదిలీ చేసుకునేలా ప్రజాప్రతినిధులు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేయడంతో ప్రచారానికి వేదికగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లష్కర్ బోనాల జాతర మీ ఇంట వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ముప్పిడి మధుకర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కంటోన్మెంట్. కంటోన్మెంట్ లో అమ్మవారి ఆలయాల వద్ద నేతల సందడి నెలకొంది. పోటాపోటీగా నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ మరీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. రానున్న ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న ఆశావాహులు పోటీ పడుతూ మరీ ఫ్లెక్సీలను నెలకొల్పి నువ్వా నేనా అన్నట్లుగా స్థానిక పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పోటీ పడగా బీఆర్ఎస్ సందడి కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆలయాల వద్ద ఆశావాహ నేతల సందడి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెంజిమెంటర్ బజార్ తో పాటు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ లో బోనాల సందడి నెలకొంది. బోనాల జాతరకు అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల వద్ద బోనాల జాతరకు వచ్చే భక్తులకు స్వాగతం పలికేలా భారీగా ఫ్లెక్సీలతో నేతలు పోటీ పడ్డారు. ఎటు చూసినా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. బహుళ అంతస్తు కనిపిస్తే చాలు, ఫ్లెక్సీలతో నింపేశారు. 5వ వార్డు గాంధీనగర్లోని నల్లపూచమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 5వ వార్డులో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రపంచం ఎక్కువగా కనిపిస్తుంటుంది. రామకృష్ణ అనుచర వర్గంతో పాటు రామకృష్ణ సైతం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం కాసాయమయంగా తీర్చిదిద్దేలా ఫ్లెక్సీలను నెలకొల్పారు. రౌండ్ కటౌట్లతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తుల దృష్టిని ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి రానున్న ఎన్నికల కొరకు సిద్దమవుతున్న గొల్లకిట్టు పేరుతో భారీగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భారీ రౌండ్ ఫ్లెక్సీల ఏర్పాటుతో ఆ ప్రాంతం అందరి దృష్టిని ఆకట్టుకుంది. స్థానిక నాయకుల ఫోటోలతో భక్తులకు స్వాగతం పలుకుతూ గొల్లకిట్టు పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సైతం నల్లపూచమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నల్లపూచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ సతీష్ కుమార్ పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సులను ఏర్పాటు చేయడంతో అందరి దృష్టి ఫ్లెక్సులపై ఉన్న నాయకులపై పడింది. సీనియర్ నాయకుడు పెద్దల నరసింహం ఒక రెండు చోట్ల తన గుర్తింపు పదిలం చేసుకునేలా ఫ్లెక్సులు ఏర్పాటు చేశారు. మోండాల్ డివిజన్ రెంజిమెంటల్ బజార్లోని గండమేసమ్మ ఆలయం వద్ద నిర్వహించే బోనాల జాతరకు భక్తులకు ఆహ్వానం పలికేలా కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్న నాయకులు ఫ్లెక్సీలతో ఆకట్టుకున్నారు. దారి పొడవునా కనిపించిన గోడ స్తంభాలను వదలకుండా ఫ్లెక్సీలతో నింపేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ బాబురావు ముద్రాజ్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. మారేడుపల్లికి చెందిన చీరుబైన సతీష్ యాదవ్ సైతం మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్ గండిమేసమ్మ దేవాలయ బోనాల జాతరలో భక్తుల దృష్టిని ఆకర్షించేలా భారీగా ఫ్లెక్సీలతో నింపేశారు. స్తంభం కనిపిస్తే చాలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి సైతం తన భార్య నందికంటి నాగమని పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్తో పాటు మోండా డివిజన్లో జరిగే బోనాల జాతరలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటీ పడుతూ మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ నాయకుల సందడి ఏమాత్రం కనిపించలేదు. ఏ ఒక్క చోట కూడా బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు అంతగా ఆసక్తి కనపరచలేదు. గత సంవత్సరం పోటాపోటీగా మూడు పార్టీల నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఈ సంవత్సరం మాత్రం ఆ రెండు పార్టీలు మినహా బీఆర్ఎస్ పూర్తిగా సందడిని కోల్పోయింది. హైదరాబాద్తో పాటు మోండా డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా లేరా అన్నట్టుగా మారింది. బోనాల పండుగ ఆశావాహనేతలకు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టనుంది. ఆలయానికి వచ్చే భక్తుల దృష్టిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా నాయకులు దారి పొడిన ఫ్లెక్సులను ఏర్పాటు చేసి అందరి దృష్టిని తమవైపు మలుచుకున్నారు. వేలాది మంది భక్తులు ఆలయాలకు తరలిరానడంతో నాయకులు సైతం పబ్లిసిటీ అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుండటంతో ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఫ్లెక్సులను ఏర్పాటు చేస్తూ తమ గుర్తింపును బదిలీ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజాప్రతినిధులకు, సికింద్రాబాద్ సనత్నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు స్వాగతం సుస్వాగతం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముప్పిడి గోపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, మోంటా డివిజన్ రెంజిమెంటల్ బజార్ వాసులకు, ప్రజాప్రతినిధులకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు. రెంజిమెంటల్ బజార్ గండిమైసమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నరసింహాముద్రాజ్, జీహెచ్ఎంసీ కాప్షన్ మాజీ సభ్యుడు. ప్రైవేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ స్కూల్లో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు అక్కడ విద్యను అందిస్తారని, అంతటి ప్రాముఖ్యత గల ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ సూచించారు. ప్రైవేట్ పాఠశాలల తరహాలో అక్కడ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ పేరెంట్స్ సమావేశం నిర్వహించడంపై జంపన ఆనందం వ్యక్తం చేయడంతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంతటి వారిమయ్యామంటూ గుర్తు చేశారు. కంటోన్మెంట్ బాపూజీ నగర్లోని ప్రభుత్వ పాఠశాలకు అరిగే రామస్వామి ఫౌండేషన్ ద్వారా స్టడీ టేబుల్స్ అందించడంతో పాటు తనవంతగా నోట్ బుక్స్, బిస్కెట్లను జంపన పంపిణీ చేశారు. వేలాది రూపాయలు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లలో చదివించేందుకు తల్లిదండ్రులు కష్టపడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లు మరింతగా అభివృద్ది చెందుతాయంటూ జంపన తెలిపారు. అరిగే రామస్వామి ఫౌండేషన్ ద్వారా స్టడీ టేబుల్స్ ను కంటోన్మెంట్ ప్రభుత్వ స్కూళ్ల కోసం మధుసూదన్ తయారు చేయించారని, ఆయన సహకారంతో ఈ టేబుల్స్ అందించడం జరుగుతుందని జంపనతో పాటు కాలనీ సంక్షేమ సంఘం సభ్యుడు రాజేందర్, లయన్ నారాయణలు గుర్తు చేశారు. కార్యక్రమంలో అజిత్ రామారావు, శ్రీకాంత్, వరప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ ఆశీర్వాదం, షెడ్రిక్, శోభారాణి, పద్మావతి, హరిణ, సరితతో పాటు పలువురు పాల్గొన్నారు. సచివాలయంలో సీనియర్ నాయకులతో పిచ్చపాటిగా మాట్లాడుతూ వారి రాజకీయ అనుభవాలను తెలుసుకుంటూ తన అనుభవాలను తెలియజేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సందడిగా కనిపించారు. ప్రభుత్వ సలహాదారునిగా సీనియర్ నాయకుడు కేశవరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అపార అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులతో శ్రీగణేష్ ముచ్చటిస్తూ వారి అనుభవాలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. కేశవరావుతో కొద్దిసేపు ముచ్చటించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారునిగా ప్రమాణ స్వీకారం చేసిన కేశవరాజుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మహిళా కమిషనర్ చైర్మన్ శారదతో పాటు పలువురితో శ్రీగణేష్ ముచ్చటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు తరలివస్తున్న భక్తులకు, ప్రజాప్రతినిధులకు, కంటోన్మెంట్ ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పనస సంతోష్ నాలుగు నాయకుడు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ప్రసిద్ధిగాంచగా కంటన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ రెంజిమెంటల్ బ్రజార్లో గండిమైసమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న గండిమైసమ్మ దేవాలయంలో అత్యంత వైభవంగా బోనాల జాతరను కులమతాలకు అతీతంగా నిర్వహించుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం తెలిపే స్వర్ణలత గండిమైసమ్మ దేవాలయంలో సంతే రంగం చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. గండిమైసమ్మ దేవాలయ బోనాల జాతర విశేషాలను ఓసారి చూద్దాం. కంటర్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో గండిమైసమ్మ ఆలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. 1901 సంవత్సరంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. 1940 సంవత్సరంలో రజాకారులు దేవాలయాన్ని కూల్చివేయగా అమ్మవారు కలలోకి రావడంతో తిరిగి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెప్తుంది. 1984లో రాజా కిషన్ గుప్తా అనే భక్తుడు జైపూర్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. 2013 సంవత్సరం ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఆలయ ఫౌండర్ ట్రస్టీలుగా అడవిల్లి నారాయణ, పెంటయ్య, రాజయ్య, బుచ్చన్లయ్య కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం వారి సంతానమైన బాబూరావు ఆలయ చైర్మన్ గా కొనసాగుతూ ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. గండిమైసమ్మ అమ్మవారి బోనాల జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం తమ అదృష్టమని బాబూరావు చెప్తున్నారు. అటువంటి శ్రీ గండిమైసమ్మ దేవాలయంకు నేను చైర్మన్, ఫౌండర్ ట్రస్టీ. మా పూర్వీకులు, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా చిన్నాన్నగారు వాళ్ళు మెయింటైన్ చేస్తుండే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే 1908 అప్పుడు వెలిసింది అమ్మవారి ఇక్కడ. అప్పటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చినప్పుడు గండిమైసమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచిందని, రాష్ట్ర నలుమూలలతో పాటు విదేశాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని కమిటీ సభ్యులు అల్లాడి గౌరీశంకర్ తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులంతా పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని, అమ్మవారి అనుగ్రహంతోనే తామంతా సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర మాదిరిగానే గండిమైసమ్మ ఆలయ జాతర సైతం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రంగం రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి ముగిసిన అనంతరం స్వర్ణలతమ్మ గండిమైసమ్మ ఆలయంలో రంగం చెప్పడం జరుగుతుందన్నారు. మా అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఉజ్జయిని మహంకాళి జాతర అంటారు ఈ జాతరని. దాని తర్వాత అతి పెద్ద ఎత్తున జరిగే జాతర అంటే రిజిమెంటల్ బార్ గండిమైసమ్మ. అక్కడ ఇలా ఉంటుందో ఇక్కడ కూడా దాదాపు పబ్లిక్ దూరాల నుంచి రావడము, హజ్ చేయడము, వారికి మేమందరము అన్ని సౌకర్యాలు కల్పించడము. మేము ఆషాఢ బోనాల జాతర ప్రారంభమైందంటే రెంజిమెంటల్ బజార్ సందడిగా మారుతుందని, 15 రోజుల ముందు నుంచే ఘటాల ఊరేగింపు కొనసాగుతుందని కమిటీ సభ్యుడు నరసింహముద్రాజ్ తెలిపారు. కులం, మతం తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకుంటూ తమలో ఉన్న ఐకమత్యాన్ని చాటుకుంటారన్నారు. సంవత్సరంలో ఒకసారి వచ్చే జాతరను పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుందన్నారు. గత 15 రోజుల నుంచి గండిమైసమ్మ ఘటం కడబల మైదాన్ నుంచి బయలుదేరి అలంకార్ థియేటర్, మాంకాలమ్మ టెంపుల్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్ వారవార ఇంటింటే పూజ తీసుకొని 15 రోజులు ఘటం పూజ తర్వాత రేపు ఆదివారం నాడు ఉజ్జయిని మహంకాళి అంటే సికింద్రాబాద్ బోనాల పండుగ రేపు ఎల్లుండి 2 రోజులు జరుగుతుంది. ఇది బోనాల జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు నందికంటి రవి, గోపి, బాలరాజులతో పాటు పలువురు పర్యవేక్షించారు. బోనాల జాతరకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. బోనాల జాతరను వైభవంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. చిన్నతనం నుండే విద్యార్థుల నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్ రందిరెడ్డి సూచించారు. రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టియర్ చైర్మనీ వేడుకలు సందడిగా సాగాయి. పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్, కేబినెట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్టర్ జై రాంబాబు, మిస్టర్ ప్రదీప్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్ను అభినందించారు. ఎస్పీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గీతావాణి, కాలేజీ ప్రిన్సిపల్ శ్రీదేవి, రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ స్మిలా ఆంటోనీతో పాటు పలువురు పాల్గొన్నారు. బోనాల పండుగ తొట్టెల ఉరిగింపు కార్యక్రమానికి అతిథిగా హాజరు కావాల్సిన శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన కుమారుడు చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కుక్కటపల్లి దేవీనగర్ అమ్మవారి బోనాల పండుగ పలహారం వండ్లు, తొట్టెల ఉరిగింపు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు అభిలాష్ గౌడ్, టింకు గౌడ్, శ్రవణ్ కుమార్ ముద్రాజ్, మహేష్ ముద్రాజులు తెలిపారు. 2వ వార్డు ఇందిరామనగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు జరిగాయంటే ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని అక్కడ నాయకులు ప్రారంభిస్తుంటారు. ఇందిరాగాంధీ స్టాచ్యూకి పూలమాలలు వేసేందుకు మెట్లు లేకపోవడంతో నాయకుల ఇబ్బందులు అన్నీ ఎన్ని కావు. సీనియర్ నాయకుడు శ్రీహరి తన సొంత ఖర్చులతో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఇనుప మెట్లను ఏర్పాటు చేయించారు. ఇందిరాగాంధీపై ఉన్న గౌరవంతో నాయకులు ఇబ్బందులు పడకుండా స్టాచ్యూ వద్ద మెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని కెఎన్ శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరిని అభినందించారు.
ఆదివారం జరిగే మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదితకు ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు శనివారం అందజేశారు. మోడా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని గండిమైసమ్మ దేవాలయ బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా కమిటీ సభ్యులు అల్లాడి గౌరీశంకర్, నందికంటి రవి, శ్రీను రాజగోపాల్తో పాటు శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో మాజీ చైర్మన్ దాసరి కర్ణకుమార్లు అందజేశారు. సికింద్రాబాద్ జిల్లా బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం పద్మారావు నగర స్వరాజ్ ప్రెస్లో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముఖ్య నాయకుల సమావేశం కొనసాగింది. ప్రజల్లో ఉంటూ పలు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కిషన్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర రెడ్డి, మోండా డివిజన్ కార్పొరేటర్ కొందం దీపిక నరేష్, రాంగోపేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితురాలికి 45,000 రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని అందజేసి ఆరోగ్యదాతలుగా నిలిచారు. బాలానగర్ ఫతేనగర్కు చెందిన ఇందిర అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాంగ్రెస్ నాయకుడు రంగా రవీంద్ర గుప్తాను ఆశ్రయించడంతో ఎమ్మెల్యే శ్రీగణ సృష్టికి ఇందిర ఆరోగ్య పరిస్థితిని తీసుకెళ్లారు. దీంతో లెటర్ ఆఫ్ కంటెంట్ కు దరఖాస్తు చేయించారు. వైద్య ఖర్చులకు 45,000 రూపాయల ఎల్ఓసీ ద్వారా మంజూరైంది. ఇందిర కుటుంబ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే శ్రీగణేష్, రంగా రవీంద్ర గుప్తాలు ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేదకు సహాయం అందేలా కృషి చేసిన రంగా రవీంద్ర గుప్తాను శ్రీగణేష్ అభినందించారు. రాజ్ కుమార్, ఆకాష్, వినోద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించి కంటమెంట్ ఖ్యాతిని నలుమూలలా చాటిన మంచుల సాయి కుమార్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కరాటే పోటీలో పాల్గొన్న సాయి కుమార్కు నడు శ్రీగణేష్ చేసిన సహాయంతో ఆయనకు అభిమానిగా సాయి కుమార్ మారారు. పోటీలకు వెళ్లే ముందు శ్రీగణేష్ చేసిన సహాయం ఆయనను అభిమానిగా మార్చింది. తన పుట్టినరోజు పురస్కరించుకుని మొదటగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి మంచుల సాయి కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం సాయి కుమార్ ను అభినందించి స్వీట్లు తినిపించి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పత్రిక కనబడిన క్రీడాకారులకు తన వద్ద సహాయ సహకారాలు ఎలవెలలా ఉంటాయని శ్రీగణేష్ హామీంచారు. సాయి కుమార్లో ఉన్న పట్టుదలతోనే మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించగలిగారని శ్రీగణేష్ గుర్తు చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు సాయి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మైనింగ్, మినరల్ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కేటాయించడం జరుగుతుందని, సింగరేణిలో కూడా కేంద్రానికి 49% భాగస్వామ్యం ఉందని, సింగరేణి అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. సికింద్రాబాద్ బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో జరిగిన మినరల్ ఎక్స్ప్లోరేషన్ హ్యాక్థాన్ క్రిటికల్ మినరల్ రోడ్ షో కార్యక్రమంలో అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా పాల్గొన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ పలు విభాగాలను లాంచ్ చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి అత్యధిక రుసుముతో టెండర్లను దక్కించుకున్న వారికి అగ్రిమెంట్ పత్రాలను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ తో పాటు మినరల్ కూడా పూర్తి సహకారం అందించాలని, 2027 నాడు అతిపెద్ద మూడో దేశంగా అవతరించడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ప్రైవేట్ గ్రౌండ్ వద్ద డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ పారాడైజ్ ఫ్లైఓవర్ వద్ద వర్షం కారణంగా అదుపు తప్పింది. దీంతో వాహనాలు బ్రేక్ పడకపోవడంతో వెంటనే ముందున్న వాహనంపైకి దూసుకుపోయింది. దీంతో మూడు కార్లతో పాటు పలు వాహనాలకు ఢీ కొడుతూ వెళ్లిపోగా చివరికి ఫ్లైఓవర్ ఫుట్పాత్ వద్ద నిలిచిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు స్పాట్కు చేరుకుని డీసీఎంను అక్కడి నుంచి పక్కకు పెట్టించి ట్రాఫిక్ పునరుద్ధరించగా 3కు పైగా కార్లు ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా వాహనాల్లోని అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.